గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ కార్యాలయాలంటే పాడుబడ్డ భవనాలు పెచ్చులు రాలి శిథిలావస్థకు చేరుకున్న కార్యాలయాలు గుర్తుకొస్తాయి. కానీ తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలంటే పాడుబడ్డ భవనాలు కాదంటూ కార్పొరేటుకు ధీటుగా నిర్మిస్తున్నారు. తాజాగా ఎలిగేడ్ మండలం సుల్తాన్పూర్కు చెందిన పంచాయతీ భవనం సైతం కార్పొరేట్ భవనానికి ధీటుగా నిర్మాణమే ప్రారంభానికి సిద్ధమైంది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడ్ మండలం సుల్తాన్పూర్ గ్రామ పంచాయతీ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. గతంలో ఉన్న పంచాయతీ భవనం ఇరుగ్గా ఉండడం, అంతేకాకుండా శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవనాన్ని గతంలోనే మంజూరు చేశారు. అయితే నూతన భవన నిర్మాణానికి అప్పుడు నిధులు మంజూరు కాకపోవడంతో పెండింగ్లో పడింది. కానీ ఇప్పుడు నిధులు విడుదల కావడంతో ప్రస్తుత సర్పంచ్ వెంకటేశ్వరరావు నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలంగా చక్కటి గృహంలా అందంగా నూతన భవనాన్ని నిర్మించారు. ఇప్పటికే పనులన్నీ పూర్తయి నూతన భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. నిధులు సరిపోకపోయినా కూడా కొంత డబ్బులు జీపీ ఫండ్ నుండి తీసుకొని నిర్మాణం చేపట్టారు. విశాలమైన హాల్, విశాలమైన గదులతో నూతన భవనం చక్కటి శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తనకు రాజకీయాల కంటే గ్రామ అభివృద్ధే లక్ష్యమని, కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ప్రజలకి కావలసిన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నానని, గ్రామంలో పాత ఇరుకు గ్రామ పంచాయతీ భవనం ఉండేదని, నూతన భవనం నిర్మాణం పూర్తయిందని, అధికారులు మినిస్టర్ల సాయం తీసుకొని వచ్చే నెలలో నూతన భవన ప్రారంభోత్సవం చేయనున్నట్లు తెలిపారు. పాత భవనాన్ని కూల్చివేయకుండా స్టోర్ రూమ్లాగా ఉంచనున్నట్లు తెలిపారు. సహకరించిన గ్రామస్తులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ నిర్మించడం జరిగినది. అది ఎంజీఎన్ఆర్జీ స్కీమ్ కింద 16 లక్షల రూపాయలు శాంక్షన్ కావడం, దానితో పాటు ఇంకా అదనంగా ఖర్చు కూడా కావడం జరిగినది. ఈ ఇప్పుడు ఈ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. దీనికి దాదాపుగా 28 నుంచి 30 లక్షల వరకు ఖర్చు అయినది. ఈ గ్రామ పంచాయతీలో మంచి వాతావరణంలో ఒక పక్క గుడి, మరొక పక్క మెయిన్ ఆర్ఎండ్బి రోడ్డు, ఆహ్లాదకరమైన చెట్ల మధ్యలో ఈ గ్రామ పంచాయతీని ఒక దేవాలయంగా భావించి దానిని అన్ని అంగులతో నిర్మించడం జరిగింది.